హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీని చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మనం ఎగ్ని ఈ విధంగా చేయబోతున్నాం. ముందుగా మనం ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని మనం నార్మల్గా ఇడ్లీ ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా కింద వాటర్ పోసి తర్వాత పైన ఇడ్లీ పెట్టుకున్నట్టు ప్లేట్లు పోసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఎగ్ పోసేసుకున్నాం. కాకపోతే మీరు మ్యాక్సిమం చిన్న ఎగ్స్ తీసుకోండి. చూసారా ఈ విధంగా ఒక ప్లేట్, ఎందుకనే ఆ సేఫర్ సైడ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఒకవేళ పొంగినా, వాటర్ పొంగినా కూడా ఈ విధంగా ఉంటుందని. తర్వాత ఒక్కొక్క దీనిలో హోల్లో ఒక్కో ఎగ్ని ఈ విధంగా కొట్టి పోసేయండి. నేను లెఫ్ట్ హ్యాండ్లో కెమెరా ఉండడం వల్ల కరెక్ట్గా మీకు చూపించలేకపోతున్నాను. అందువల్ల నేను పోసినాక చూపించేశాను. ఈ విధంగా మనం ఇడ్లీ ఏ విధంగా కుక్ చేసుకుంటామో ఆ విధంగా ఒక 5 మినిట్స్కి మీకు మూత తీసి చూస్తే తెలిసిపోతుంది ఎగ్ కుక్ అయిందా లేదా అని చెప్పేసి. తో ఒక 5 మినిట్స్ మీరు ఈ విధంగా కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో మీకు ఈజీగా కుక్ అయిపోతుంది. ఈ లోపల మనం ఇది కుక్ అయ్యే లోపల దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకున్నాం. ఇందుకు మనకు కావాలి ధనియాల పొడి, మిరప్పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత గరం మసాలా పౌడరు, తర్వాత పసుపు. వీటినన్నింటిని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అవి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు కొంచెం లిక్విడ్గా రావాలి, సెమీ లిక్విడ్గా రావాలి కాబట్టి మనం ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాం. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని రెడీగా ఉంచుకున్నట్లయితే చెప్పాను కదా ఇందాక కొద్దిగా వాటరు, సో కెమెరా ఉండడం వల్ల అదే చేతితో పట్టుకోవాల్సి వస్తుంది, ఏమనుకోవద్దండి. కొద్దిగా వాటర్, ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, మరీ లిక్విడ్ లాగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ అంటే సెమీ లిక్విడ్ లాగా ఉండాలన్నమాట. ఈ విధంగా మనం బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని రెడీగా ఉంచుకున్నాం. అది మనకు బాయిల్ అయ్యే టైం లోపల ఇది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేద్దాం ఎగ్ ఉడికిందా లేదా అని చెప్పి ఒక్కసారి చెక్ చేద్దాం. సో మూత తీసి చూస్తే ఎగ్ కుక్ అయ్యింది. సో ఎల్లో ఎగ్ కూడా ఏంటో వైట్గా కనిపిస్తుంది, బాగా కుక్ అయిపోయింది అనమాట. జస్ట్ మనం టచ్ చేసి చూస్తేనే మనకు తెలుస్తుంది. సో ఇది కుక్ అయిన తర్వాత ఆ ప్లేట్ తీసేసి ఒక 2 మినిట్స్ అలా ఆరనివ్వండి. ఎందుకంటే వెంటనే తీస్తే కూడా మనకు ఆ ఎగ్ అనేది కరెక్ట్గా రాదు. సో మనం తీసి బయట పెట్టి తర్వాత ఒక 2 మినిట్స్ ఆరనిచ్చుకున్నాం. ఎందుకంటే నాకు ఈ హోల్స్కి వైట్ ఎగ్ ఎక్కువైపోయింది, అందువల్ల నేను ఇంకొక ప్లేట్లో కూడా మిగిలిన వైట్ ఎగ్ వేసి కుక్ చేశాను. ఇలా ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనకు చాక్ కానీ లేదా మనం ఇడ్లీ తీసుకుంటాం కదా ఆ స్పూన్ కానీ తీసుకొని మీరు మొత్తానికి అది ఆ 4 ఎగ్ని కూడా బయట తీసి పెట్టేసుకోండి. మన ఇడ్లీలాగా వచ్చేస్తుంది ఈజీగా. సో మనం అన్నీ తీసి పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కదా మసాలా, దాన్ని వీటికి పట్టించాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న మసాలాని మనం ఫిష్కి అప్లై చేస్తాం కదా, అంతా కూడా నీట్గా అప్లై చేయాలి. సో మీకు మళ్ళీ నేను అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. కష్టంగా ఉంది ఈ విధంగా కెమెరా పట్టుకొని మనం దానికి నీట్గా అప్లై చేయాలంటే చేయలేకపోతున్నాను. సో అన్నీ కూడా మనం ఈ విధంగా నీట్గా కూడా మసాలా అంతా కూడా ఎగ్ అంతా కూడా పట్టే విధంగా మనం అప్లై చేసేసిన తర్వాత అదేవిధంగా రెండు వైపు కూడా మీరు మసాలా అనేది అప్లై చేసుకోండి. రెండు వైపులా కూడా ఎగ్కి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశ పెనం ఉంటుంది కదా ఆ పెనం మీద మనం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ కూడా మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్ కుక్ అయిపోయింది, ఓన్లీ ఈ మసాలా మాత్రమే మనకు కుక్ అవ్వాలి కాబట్టి మనం ఆయిల్ కూడా ఎక్కువ తీసుకొని అవసరం లేదు. ఇప్పుడు ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఈ విధంగానే ఉంచేయండి. ఈ విధంగా 5 మినిట్స్ ఉంచేనప్పుడు ఏమవుతుందంటే ఆ ఏదైతే మసాలా మనం అప్లై చేసామో అదంతా కూడా వాటికి బాగా పడుతుంది అనమాట. పడిన తర్వాత యాజ్ యూజువల్ మనం ఇందాక చెప్పినట్టు మనకు పెనం కూడా వేడెక్కిపోయింది ఆయిల్తో. కొద్దిగా ఆయిల్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఆ వేసిన కొద్ది ఆయిల్ కూడా కొంచెం స్ప్రెడ్ చేశాను. మీకు ఈ వీడియోలో కరెక్ట్గా కనిపించట్లేదు అది. ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం. ఈ విధంగా ఒక్కొక్కటి వేసేసిన తర్వాత మనం మామూలుగా ఫిష్ ముక్కలు ఎలా తిప్పుకుంటామో అలా తిప్పుకొని రెండు వైపులా కూడా మనం బాగా ఎర్రగా కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత అంటే ఓన్లీ మసాలా పట్టేందుకు మాత్రమే మనం కాల్చుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మనం ఎగ్ని కుక్ చేసి తర్వాత మనం ఇలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇదేంటంటే నార్మల్గా చెన్నైలో
మా అత్తమ్మ వాళ్ళింటి ఎదురుగా అంటే చేస్తూ ఉండేవాళ్ళు. కానీ చెప్తూ ఉండేది కానీ అత్తమ్మ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో లాస్ట్ టైం వెళ్ళాను కదా, అప్పుడు ఆంటీ నాకు ఒక పీస్ ఇచ్చారు, తిని చూడు ఎలా ఉందో అని చెప్పి. అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను చేద్దాం చేద్దామని. మన ఆంధ్రాలో అయితే ఇలాగ ఎవరు ట్రై చేయలేదే నేను అని అనుకుంటున్నాను. ఎక్కడ కూడా నేను ఎక్కడ చూడలేదు వీడియో కూడా. సో తమిళనాడులో వాళ్ళే ఇక్కడ ఇట్లా చేస్తారేమో అనిపించింది ఆంటీ చెప్పిన తర్వాత. సో నేను టేస్ట్ చేసిన తర్వాతే మీకు ఈ రెసిపీ చేసి చూపించాలని చాలా రోజులుగా, అంటే మొన్న చెన్నైకి వెళ్ళాను కదా అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను, ఈ రోజు కుదిరింది అన్నమాట. సో ఇప్పుడు ఇది కూడా మీరు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి, హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు, లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని ఒకవైపు కుక్ అయిన తర్వాత చిన్నగా మనకు దోసకాడ సహాయంతో చిన్నగా తిరిగేసుకోండి. ఆ నాలుగు కాకుండా మిగతా మూడు వచ్చి మనకు వైట్ ఎగ్ ఎక్కువైపోయింది కాబట్టి నేను మళ్ళీ వాటిని కూడా బాయిల్ చేసి పెట్టాను. లేదంటే మీరు చిన్న ఎగ్స్ కానీ తీసుకున్నట్లయితే కరెక్ట్గా హోల్స్లో ఆ చిన్న ఎగ్స్ సరిపోతాయి. సో నా దగ్గర చిన్న ఎగ్స్ లేవు, అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఆ వైట్ అనేది వేస్ట్ అవ్వకుండా నేను ఇలా చేశానన్నమాట. సో రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనం చాలా వాటిల్లో మనకు దీనికి సైడ్ డిష్గా కూడా మనం తినచ్చు. అదేవిధంగా పిల్లలకి నార్మల్గా కూడా ఈ విధంగానే అన్నంలో కాకుండా స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. కానీ మీరు పిల్లలకి స్నాక్ లాగా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మసాలా అనేది కొంచెం తగ్గించండి. ఎందుకంటే ఇది మనం వేసిన మసాలా అయితే రైస్కి మాత్రమే సరిపోతుంది. తనీగా పిల్లలకి పెట్టాలనుకుంటే ఆ కారం ఉప్పు అన్నీ కూడా కొంచెం తగ్గించండి. అప్పుడైతే మనకు రైస్లో కాకుండా విడిగా తినేందుకు కూడా బాగుంటుంది. చూసారా ఈరోజు నా లంచ్ పప్పు, ఆకుకూర పప్పు ఇదన్నమాట. ఈరోజు బచ్చలాకు పప్పు మా ఇంట్లో చాలా టేస్టీగా ఉంది. ఆ ఎగ్ కూడా మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా ఉంది అని కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.